కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి గ్రామంలో నిన్న జరిగిన బాంబు పేలుడు ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 12 సంవత్సరాల వరకుమార్ కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ యంత్రాంగం బాంబులు ఎవరు తెచ్చారు, ఎక్కడ నుంచి తీసుకువచ్చారు, ఎవరు తయారు చేశారు అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మరిన్ని బాంబులు దాచి ఉంటారన్న కోణంలో చెన్నంపల్లెలో అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. క్లోజ్ టీమ్ తో పాటు బాంబ్ స్క్వాడ్ జుగిలాలతో అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిన్న 11:20 ప్రాంతంలో వరకుమార్ అనే అబ్బాయి 12 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ నాన్నలు ఏదో పనికి పోతే కూలి పని పోతే పిల్లోడు సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళ మిత్రుడైన డేవిడ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి సైకిల్ రిపేర్ ఉంది, నేను రిపేర్ చేసుకున్న పట్కారు ఇమ్మని అడగడం జరిగింది. ఆ పట్కారుతో కాక ఇంకా ఏమన్నా పాత సామాన్లు సైకిల్ రిపేర్ సామాన్లు అనే పశువుల కూటంలో ఉంటే ఆ సామాన్లు ఇంతకుముందు అక్కడ ఉంటాయని తెలుసు అబ్బాయికి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. ఆ సామాన్లు అన్నీ తీసి రిపేర్ చేసే సమయంలో తీసుకొని దాంట్లో ఏదో ఉండల మాదిరి ఉండయి తెల్లయి అని చెప్పేసి ఆడుకుంటూ ఒకటొకటిట తప్పెట్లు కొట్టినట్టు కొట్టడంతో ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అయ్యి 2 చేతులు పోయి బాగా రక్తగాయాలయ్యి సివియర్గా గాయాలైతే ఇమ్మీడియట్గా బనగానపల్లి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. బనగానపల్లి హాస్పిటల్లో అవుకేసై గారు మేమంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని మీద చేయడంతో బ్లాస్ట్ అయిందని చెప్పి కేసు కట్టడం జరిగింది. తర్వాత ఇటువంటి ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయంగా చుట్టుపక్కల అని ఈరోజు డాగ్ స్క్వాడ్ కానీ బాంబ్ స్క్వాడ్ కానీ వీళ్ళందరినీ పిలిపించి ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కాలనీ కానీ ఆ అబాండన్ హౌసెస్ ఏమన్నా ఉన్నా కానీ పాతపడిన ప్రాంతాలన్నీ ఈ జనాల తిరగని ప్రాంతాలు ఏమన్నా డౌట్ ఉండేటన్నీ చెక్ చేస్తున్నాము. దీని మీద ఏది అనేది ఇంతవరకు ఒక కంక్లూజన్కు రాలేకపోతున్నాము. క్లూజ్ టీమ్ వచ్చింది, దాని ప్రకారము అట్లే ఆడ పోస్ట్ మార్టంలో ఇంకేమన్నా అబ్బాయిని రాత్రి 11 చనిపోవడం జరిగింది. పోస్ట్ మార్టంలో ఏమన్నా ఫర్దరు డాక్టర్స్ చెప్పి ఏమన్నా రెమినెంట్స్ కానీ ఇంకో వేరే విధంగా ఒకవేళ బాంబులు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నాము. డాక్టర్స్ ఒపీనియన్ ప్లస్ మాది అన్నీ చూసుకొని వీలైన తొందరగా ఈ కేసు ఛేదించడానికి మన శాయశక్తిలో ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నిన్న పేలుడు అబ్బాయి సింటమ్స్ బట్టి 3 అని చెప్తున్నారు. 2 అయితే అక్కడక్కడే పేలినాయి అని 2 అన్నప్పుడు అంటే మాకు 3వది ఏమి దొరకలేదు అంత సెర్చ్ చేస్తున్నాము. బహుశా ఒక కొట్టిన దాంట్లోనే ఆ శబ్దానికి కానీ ఆ వేవ్ కానీ ఇది కూడా పైన వచ్చామని అనుకుంటున్నాము. ఇంకా ఏది కంక్లూజన్కి రాలేకపోతున్నాము. అనుమానం అయితే ఇంతవరకు లేదు. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళను విచారించాల్సి ఉంది. ఆ ఊర్లో కొంత 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేదా 15 ఏళ్ళ నుంచి ఇటువంటి ఏమీ లేవు, ఇటువంటి చిన్న అంబులకు సంబంధించేటువంటి గొడవలు అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా ప్రతి అంశాన్ని మేము తీక్షణంగా పరీక్షించి దాన్ని ఛేదించడానికి మా శాశక్తిలో కృషి చేస్తాం.